ఈ అబ్బాయిరాజుతో ఆటంటే పులితో వేట. ఈడవడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడు అండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు? తప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రాజుగారు. ఏమైంది రాజుగారు? ఈ పిన్ను మీ పాదాలు గుచ్చుపోతేను. ఇదిగో తీసుకో పండు చేసుకో. ప్రసాదం. ఎవర్రా వీళ్ళు? నూతులు మట్టి తినడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరండి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్ సమతానండి. ఎరా సోప్ లో మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తి సీన్ అండి. ఎరా నేను సెపరేట్ కడగలా సార్? నా పేరు దూరదర్శన్ అండి. ఏ వీళ్ళకి ఫోటోస్ ఇచ్చాయి సార్. ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే ఎంత ధైర్యం నీకు, ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టకిచ్చి కొబ్బరి బొండ తిప్పించండిరా. రెండు బొండాలు మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫిల్ పోసి టాయిలెట్ లో కడిగించండిరా సార్. సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుట్ హౌస్? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో వేట. ఎవరా భోజనం పడుతుంది? సడన్ గా ఈ గేమ్ పెట్టామేంట్రా? అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చింది, అంత తొందరకాల మనుషులకు దూసుకెళ్ళిపోచరా? ఇదంతా స్కీము. ఇప్పుడు చూడు, మేఘన్ అని టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా. దీనికి నీకు ఆపరేషన్ కావాలరా. కొండచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆరోగ్య శ్రీ కార్డు ఉంది, ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? ఎంత ధైర్యం నీకు, ఈ అబ్బాయి నా ఇంట్లో పులి ఆడుకోవాలి కానీ మనిషి పులి తిమ్మిరిగా ఉందా ఆటలాడుతున్నాడు? దొంగే హీరో అని ఆటాడుతాం అండి. దొంగే హీరోనా? అలాగా ఏంటి చెప్తుంటుంది? అవును రాజు గారు, మీరు మాతో ఆడండి, పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. చూడు బేసిక్గా ఇవన్నీ కలవట్లేదు కానీ అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట పూలితో వేట. బి కేర్ఫుల్. ఓకే. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నర్ అంతే కదా? ఓ మై గాడ్ స్టార్ట్ చేయి. ఏ నువ్వే కదా? కాదండి, కత్తి సిన్ చంపేశాడు. నేనేనండి నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, రెడీ షాట్. ఏ చిరు, తెలుసు తెలుసు, నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కదండి, మీ వాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండిరా పూలీలా, పూలీలా నన్ను కొట్టండి. వచ్చేస్తా వచ్చేస్తా. రాజుగారు రాజుగారు రాజుగారు, మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలనుందండి? మార్చిపోతుంది ఇక్కడ అర్థం చేసుకోవట్రాడు రాజుగారు. అమ్మ కత్తి సీన్గా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా? ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, ఎంత ధైర్యం నీకు! రవి తేజకి కార్డు పంపించలేదా?
భీమన వచ్చినప్పుడు నడి కలిసి వెళ్తాడు కదా. అవును రాజు గారు. షూటింగ్ వెళ్తే దొప్పి తిండ్రా కదా. అవునండి. నీ కూడా తగ్గించాను కదా. అవును సార్. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడు కదరా. ఫీల్ అవుతాడు కదా. ఎంత ధైర్యానికి కూడా ఫ్రెండ్షిప్ చలకొట్టడానికి. అబ్బాయి రాజు గారు. ఏంటి కత్తి సీన్ గాడు వచ్చింది పెళ్లికి కాదండి. నిజంగానా? అమ్మా గారు మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడరా వాడు. రాత్రి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా. ఫ్రెండ్ ఒకటి వచ్చి ఒరే బయట ఏం చేస్తారా లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో ఒరే లోపల ఆల్ అవుట్ పెట్టుకొని పడుకుంటా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి ఎస్ఎంఎస్ చేయండి. ఎందుకు? మా ఫోన్ నంబర్స్ తెలుసుకోవడానిక? ఈ సెలికత్తలు చెడగొట్టడానికి పుడతాయి. ఏంట్రా ఎక్కడ్రా వాడు? అయ్యే బాబాయ్ మేము అమ్మాయి కోసం రావడం ఇచ్చారు. ఎవరు ఎందుకు వచ్చారు ఏం చేస్తారో నాకు తెలుసురా. అయ్యో పదరాత నేను నా పులిపాలు తాగింది. మీ సంగతి చేస్తాను ఈరోజు చూడు. నాకు చిన్న పని ఉంది. రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుస్తున్నావే. బాయ్. పలుచుకొని ఎలా మరి కాలేజీలో ఏసీ ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులు వేసి నవ్వించడాక నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పల్లెంది ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘన నవ్వుతా ఉంది కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వితే నవ్వితే లవ్ పుడుతుందండి. మీరు నవ్వండి నేను లవ్ పుడుచేద్దాం కదా. మీ సిక్కి సిమ్మాలి. ఇగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి. హలో సార్. సార్ నేను కత్తిన్ సార్. అదే సార్ సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా. అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్. అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సార్. అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలో నిచ్చిన కట్ట బ్రహ్మన సార్. అడుగో అని భయంకరుడు కట్ట బ్రహ్మన. ఎందుకు కట్టారు రాసిస్తూ? నారు మోసావా, నీరు పెట్టావా, మోస మోసావా, ఉప్పు ఇచ్చావా? ఏం సార్ బయట రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. రాజుగారు మీరు వచ్చి చెప్పింది నా గురించి చెప్తున్నప్పుడు బంగారం. హో షేట్ 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 మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా బంగారం. రాష్ట్రపతి చేతుల మీద నాకు అవార్డా? థ్యాంక్స్ బంగారం, థ్యాంక్స్. నా కోసం డైలాగులు డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే బంగారు కొంట అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? ఎవడో కాసుల కోసం కక్కుర్తిపడ్డవాడు, ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరు నాన్న ఎవరు? వస్తా. అటు చూడు, ఇటు తిరుగు, ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. కడి తీబే. పెళ్ళికి వచ్చి అమ్మాయిని చూసిన అవుతావారా? నేను అమ్మాయిని చూసిన వాళ్ళే సార్, పెళ్లి చూసి వెళ్ళాను వచ్చా సార్. చంపేస్తా.
దొరికిపోతారు ఎంత భయపడ్డారా బావా ఇక్కత్తు శనుగాడి పట్టుకోవడం అంత ఈజీ కాదురా.